తరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సార్, రామ్ప్రసాద్ గారు నమస్తే. సార్, నమస్తే అండి. రామ్ప్రసాద్ గారు, ఒక మూడు రకాల భయాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. భయాలు, భూతాలు చెప్పండి. అంటే ఇది భూతాలకు సంబంధించిన భయం కాదు, ఇది డబ్బుతో కూడిన భయం ఇది. ఓకే, చెప్పండి. సో మధ్యతరగతి వాళ్ళేమో ట్యాక్స్లకు భయపడిపోతుంటారు. ఇంత ఆదాయం వస్తుంది, ఇంత జీతం వస్తుంది, వచ్చింది వచ్చినట్టేమో ట్యాక్స్లకు పోతుందని వాళ్ళ భయం ఉంటుంది. లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, అంటే పేదవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇవాళ పూట కడిస్తే బాగున్నాం, రేపటి పరిస్థితి ఏందన్న భయంలో వాళ్ళు ఉంటారు. అయితే ఈ రెండు భయాలు కాకుండా ఈ కోటీశ్వరులు, ధనవంతులు వాళ్ళు దేనికి భయపడుతుంటారు? అసలు వాళ్ళ భయాలు దేని మీదకి వెళ్తుంటాయి? వాళ్ళు అసలు దేనికి భయపడాలో దానికి భయపడతారు. వీళ్ళిద్దరు దేనికి భయపడకూడదు దానికి భయపడతారు. ఓకే, కోటీశ్వరులు భయపడేది ఎనీ అల్ట్రా రిచ్ పర్సన్. అల్ట్రా రిచ్ అంటే ఆడు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ ఏంటంటే నాకున్న మనీ నన్ను అవుట్లూ చేస్తుంది, ఐ కాంట్ అవుట్లూ యువర్ మనీ. అంటే నేను పోయే లోపల డబ్బు ఖర్చు పెట్టాలని క్లారిటీ వచ్చేది కొంతమందికి. అంటే చాలామంది ఆ స్టేజ్లో ఉంటారు కానీ గుర్తించరు. అదే ఒక పెద్ద ప్రాబ్లం. మెనీ పీపుల్, వాళ్ళకి ఈరోజు వరకు ఉన్న కూడబెట్టిన ఆస్తులు అవే వాళ్ళని దాటి బ్రతే కానీ వీళ్ళు వాటిని దాటి బ్రతకలేరు. యాక్చువల్గా జీవితకాలం ఖర్చు పెట్టడం మొదలుపెట్టినా అడుకున్న ఆస్తులు ఖర్చు పెట్టలేరు అనే విషయం గుర్తించరు. అది గుర్తించిన వ్యక్తి దేనికి భయపడతాడంటే తన యొక్క ఆరోగ్యానికి భయపడతాడు. హెల్త్ గురించి, హెల్త్ ఫియర్ ఇస్ ది బిగ్గెస్ట్ ఫియర్ ఫర్ ది అల్ట్రా రిచ్ అండ్ రిచ్ పీపుల్. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే తప్ప చూడలేడు కదా అదంతా. అది ఎగ్జాక్ట్లీ. కానీ యాక్చువల్గా ఆ హెల్త్ గురించి భయపడాల్సింది మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్. వీళ్ళు అప్గ్రేడ్ అవ్వాలి కదా ఆ క్లాస్కి. అవ్వాలంటే మేజర్ రోల్ పోషించేది వీళ్ళ హెల్తే. హెల్త్ ఈజ్ ది బిగ్గెస్ట్ వెల్త్. నేను చెప్తా ప్రతి క్లయింట్కి, నెట్వర్క్ చెప్పాక 4 crores 6 crores వస్తుంది కదా, ఈ పక్కన 0 పెట్టిన 60 crore 40 crore అయినా హెల్త్ లేకపోతే ఇట్ ఇస్ నథింగ్. అంతే కదా, హెల్త్ ఈజ్ ది బిగ్గెస్ట్ వెల్త్. 100 crore ఆస్తి కూడా మంచాన పడి ఉంటే ఆ హెల్త్ను కాపాడుకోవాలి. దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ రిచ్ పీపుల్ ఆన్ దేర్ హెల్త్. యూనో ఈ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ వాళ్ళకి మనం చెప్తే, అంటే మనం కూడా మిడిల్ క్లాస్, వీళ్ళని సపరేట్ చేయట్లేదు, మనం మిడిల్ క్లాస్ చెప్తాం, మనం కూడా మిడిల్ క్లాస్, మనమేమి మనం అంటాము హెల్తే కదా లైట్ తీసుకుంటాం. ఆ హెల్త్ పోతే ఇంకేం చేయలేము. వాళ్ళు ఏమో 100 crore సంపాదించాక హెల్త్ మీద ఫోకస్ చేస్తారు, మనం హెల్త్ మీద ఫోకస్ చేయము, హెల్త్ ఇన్సూరెన్స్కి డబ్బులు పెట్టం. యాక్చువల్గా పెట్టేస్తాం అది మన దగ్గర ఉండదు. రీసెంట్గా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సెలబ్రిటీ, హీస్ టచింగ్ 65, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని మన దగ్గరికి ఏదో సమో అప్రోచ్ అయ్యారు. అయితే 3 crores ఇద్దామంటే, లేదు నాకు ఒక 6 to 8 crore కావాలంటే, లేదు సార్ ఇవ్వలేమంటే, లేదు సరిపోదు కదా నాకు గ్లోబల్ కవర్ కావాలి, 3 crore 6 crore సరిపోదు, మా కజిన్కి ఫుడ్ పాయిజన్ అయితే 80 lakhs అయింది మొన్న బిల్లు, లక్కీలీ ట్రావెల్ ఇన్సూరెన్స్లో అక్కడ కవర్ అయిపోయింది యుఎస్లో, ఫుడ్ పాయిజన్ అయితే 80 lakhs అయిందంటే వాళ్ళ కజిన్ ట్రావెల్ చేస్తే ట్రావెల్ ఇన్సూరెన్స్లో కవర్ అయిపోయింది, వచ్చేసింది హ్యాపీగా సంతకం పెట్టి బయటకు వచ్చేసింది. సో నాకు అది చూసాక అర్థమైంది, 3 crore కాదు కదా 6 crore కావాలి, ఇండస్ట్రీలో ఆఫర్ చేయట్లేదు, అందరూ ఆఫర్ చేయట్లేదు, కొందరు చేస్తున్నారు, ఇంకా అంతకంటే లేదు, 6 crores మించి లేదు, నాకు కావాలంటాడు ఆయన. అంటే ఆయన ఫియర్ ఏంటి అర్థమైంది మీకు? ఆ ఫియర్ ఉండాల్సింది ఎవరికి? వాళ్ళకు ఉండదు. ఎవరికి ఉండకూడదు వాళ్ళకు ఉంటుంది. తెలివితేటలన్నీ పాలసీ తీసుకునే దగ్గర వాడతారు, వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర పాలసీ వాళ్ళు కొట్టి ఎవడు 1000 రూపాయలు తక్కువ ఇస్తున్నాడు అంటారు. కానీ ఎక్కడ క్లెయిమ్ సరిగా వస్తుంది, ఎక్కడ సబ్లిమిట్స్ లేవు, ఎక్కడ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి, ఎక్కడ ప్రాపర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ వస్తుంది, ఇవి చూడరు. అది కాబట్టి డిఫరెన్స్ ఏంటంటే, ఎస్, బిగ్గెస్ట్ ఫియర్ ఎవరికైనా ఉండాల్సింది హెల్త్. కానీ అది మీరు అన్నట్టుగా రిచ్ పీపుల్లోనే ఉంది, కింద వాళ్ళు ఆ ఫియర్ లేదు, ఆ ఫియర్ ఉండదు. దట్ ఇస్ ది, అంటే మీ లైఫ్లో బిగ్గెస్ట్ అని మీ ఎవడంటే నేను హెల్తే అని చెప్తే ఎవరికైనా, ఒకరు కొడితే లెగిసి కొట్టచ్చు, ఒకరు కొడితే ఎంత బలహీనైనా లెగొచ్చు, లెగిసి ఒక దెబ్బ వేసే ప్రయత్నం అన్నా చేయొచ్చు. కానీ హెల్త్ కొడితే ఎవరు లేస్తాడు సార్? అంతే, ఎవరు లేస్తాడు? దానికేం పేదవాడు, మధ్యతరగతి వాడు, కోటీశ్వరుడు, అపర కుబేరుడు అన్న తారతమ్యాలు అనారోగ్యానికి ఉండవు కదా. ఇన్సూరెన్స్ అంటే ధైర్యాన్ని కొనుక్కోవడం సార్, ఏదో కాదు, ప్రొటెక్షన్ కాదు, ధైర్యాన్ని కొనుక్కోవటం. కోవిడ్ టైంలో ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఆఫ్ మై క్లయింట్, కమ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండే,
ఆడు ఫోన్ చేసి ఒక హాస్పిటల్లో ఉండి రెమెడిసివిర్ ఎక్కింది, వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, అరే రామ్ మనది టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్ఫోర్సే ఉంది కదరా, నాకేమన్నా అయితే వస్తుంది కదరా అన్నాడు. అంటే వాడు భయం ఎక్కడి దాకా వెళ్ళిపోయింది చూసారా, నాకేమన్నా అయితే నేను ఫ్యామిలీకి ఏం చేశానన్న ఆలోచన వచ్చింది బెడ్ మీద ఉన్నప్పుడు. అప్పుడే కదా అన్నీ గుర్తొస్తే, అప్పుడు భయపడితే మనిషి పోతాడు. అప్పుడు ధైర్యం ఇచ్చేది ఏది, నీకున్న ఇన్సూరెన్స్ కదా, హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ చెప్తాం కానీ అవి అది ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అది ఉన్న హెల్త్ కాపాడుకోవాలి. ఒకవేళ పొరపాటున ప్రాబ్లం వస్తే అది అట్లీస్ట్ ఇప్పటిదాకా మీరు కూడా పెట్టుకున్న ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో అందరికీ ఉండాల్సిన భయం హెల్త్, అది కొంతమందికి లేకపోవటం బాధాకరం. ఇన్సూరెన్స్ గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎంత మంచిగా ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేద్దాం అనుకున్నా, ఎంత మంచి నాలెడ్జ్ని కన్వే చేద్దాం అనుకున్నా కూడా, బట్ ఎందుకు ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అంటే ఈ వీకెండ్ ఏ సినిమా వస్తుంది, ఏ హాల్కి వెళ్ళి సినిమా చూడాలి, ఎంత పెట్టి కొనాలి అన్న దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్, నా కుటుంబానికి నేను ఒక రక్షణ కల్పించాలి, నా కుటుంబానికి నేను భరోసాగా ఉండాలి అంటే ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే విషయం ఎవరు ఆలోచించట్లేదు. ఒక కొత్త సినిమా వస్తే తెల్లవారుజామున 3 గంటలకో 4 గంటలకో థియేటర్ కాడికి వెళ్ళిపోయేసి 2,000, 3,000, 5,000 పెట్టి టికెట్ కొనే సినిమా చూస్తున్నారు. కానీ అరే నా భార్య పిల్లలు నన్ను నమ్ముకుని ఉన్నారు, అమ్మా నాన్న నా కోసం జీవించి ఉన్నారు, నేనే వాళ్ళ జీవితం. రేపు ఏదన్నా అయితే, అంటే రేపు నాకేదన్నా అయితే ఏంటి, నా తదనంతరం నేను నా కుటుంబానికి ఏమవగలను, నా భార్య పిల్లల్ని రోడ్డును పడకుండా ఉండాలి అంటే నేనేం చేయగలను అన్న విషయం ఎవరు ఆలోచించట్లేదు తెలుసా, ఎవరు స్పేర్ చేయట్లేదు. అదేంటో అర్థం కాదు. రోడ్డు మీద ఒక్కొక్కడు రోడ్డు ఖాళీగా ఉంటే 80, 90, 100 స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాడు. ఆ స్పీడ్ మీద పోతూ ఏ లారీ కింద బస్సు కింద పడితే నాకేదన్నా అయిద్దన్న భయం కూడా ఎవరికి ఉండట్లేదు సార్. ఇప్పుడు పోనివ్వండి సార్, చెప్పగా వినకపోతే చెడిపోతే చూడాలన్నారు, అంతే ఉండాలి. ఇప్పుడు బాధ్యత తీసుకొని మనం ఎంత కన్వర్ చేస్తే ఏమవుతుంది. సో అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ, కొన్ని మెసేజ్లు వచ్చినాయి గత 2 ఇయర్స్లో. మీ వీడియో చూసాక నేను నాకున్న 5 లక్షల పాలసీని 50 లక్షలు చేశాను, 20 చేశాను, మా వైఫ్కి 18 లక్షలు 17 లక్షలు 80 వేలు బిల్ అయిందని ఒక ఆయన పెట్టాడు మెసేజ్. హ్యాపీ, ఎక్కడైనా తీసుకోండి. ఆ ఇన్సూరెన్స్ ఉండటం ఒక ఎత్తు అయితే సరైన సరిపడా ఇన్సూరెన్స్ ఉండటం ఒక ఎత్తు అని చెప్పాం. అడిక్యువేట్ ఇన్సూరెన్స్ చెప్పాం. సో ఎక్కడైనా తీసుకోండి, ఎక్కువ తీసుకోండి, సరిపడా తీసుకోండి. మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ ఈరోజు కాదు, మీ భవిష్యత్తుకి, భవిష్యత్తులో కాస్ట్ పెరుగుతుంది. ఈలోపు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే ఇన్సూరెన్స్ రాదు, ఉన్నదాన్ని పెంచరు. చాలాసార్లు చెప్పాను, ఫుడ్ పాయిజన్కి 80 లక్షలు అంట. ఫారెన్ లో లేండి, ఇక్కడ కాదు. సరే, ట్రావెల్ పాలసీలో చాలా మంది కంపెనీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఫాదర్ మదర్ ఉంటారు, 2 లాక్స్ 3 లాక్స్ అంటే 2 లక్షలు 3 లక్షలు నలుగురికి గ్రూప్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటే అంటే 2 లక్షలు 3 లక్షలు అనేది హాస్పిటల్కి వెళ్ళినా 2-3 గంటలు అయిపోద్ది ఏమో, ఐసీయూలోకి పోతే అయిపోయింది ఒక హాఫ్ డేగా 2 లక్షలు 3 లక్షలు. సార్ 3 లక్షలు 5 లక్షలు పాలసీ ఉన్నా లేకపోయినా ఒకటే, అందరూ మెల్లో చేతులెట్లు లాగేస్తే వచ్చేది 5 లక్షలు. వాటి ప్రాబ్లం 15 అయితే ఏం చేస్తావు, 20 అయితే ఏం చేస్తావు, దానికి ఉండాలి సమాధానం. ఎంతవరకు మమా అనిపిస్తా అంటే ఎట్లా, తీసుకోవాలన్నారు కాబట్టి తీసుకున్నా, ఉంది పాలసీ ఉంది, ఎంత ఉంది ఎంత ఉంది అది చెప్పాలి కదా సార్. తక్కువ ప్రీమియం ఉండేది కావాలి సార్, తక్కువ ప్రీమియం, తక్కువలో అయిపోవాలి. తక్కువ ప్రీమియం ఉండేది, పనికిరాంది కావాలి మనకి. అదే కాదు బెస్ట్ అనే ప్రశ్న లేదు, ఎంత తక్కువలో అనేది ప్రశ్న. మనం దీని గురించి ఎంత మాట్లాడుకున్నా మనకి ఆయాసం వచ్చేస్తుంది, కానీ చూసే వాళ్ళకి ఆవేశం వస్తుంది, మాట్లాడే మనకు ఆయాసం వస్తుంది. కాబట్టి దీని గురించి ఇంకా ఎంతకంటే ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. సో రైట్, థ్యాంక్ యూ రామప్రసాద్ గారు. రైట్ అండి, మొత్తానికి ఈ రోజుల్లో పేద మధ్యతరగతి వారు దేనికి భయపడుతుంటారు, ధనికులు అనేవారు దేనికి భయపడుతుంటారు, ఒక అడిక్యువేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక కుటుంబానికి ఎంతలో ఉండాలి, ఎంత తీసుకోవాలి, ఎంత ఉంటే ఆ కుటుంబానికి ఒక రక్షణ కవచంలో ఉంటుందనే దాని గురించి చాలా చక్కగా అండ్ మరొకసారి మీ స్టైల్లో మీ మార్క్ చూపించే విధంగా ఆడియన్స్కి ఎడ్యుకేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.